రేపు హనుమాన్ జయంతి రోజున ఈ యొక్క దారాన్ని మీ చేతికి కట్టుకోండి. మీ చేతికి కట్టుకుంటే చాలు, ఇక మీరు కోరుకున్నవన్నీ కూడా మీ సొంతం అయిపోతాయి. ఇల్లు, ఉద్యోగం, ధనం అలానే కాకుండా కావలసినంత ఐశ్వర్యం, అలానే వచ్చేసి మీ సంపాదన పెరగటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అని మనం చెప్పుకోవచ్చు. రేపేంటంటేనండి పరమ పవిత్రమైన హనుమాన్ జయంతి. ఇది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ యొక్క దారాన్ని మీ చేతికి కట్టేసుకుంటే చాలు, ఇక మీకు తిరుగుండదు. తప్పకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది లభిస్తుంది. అలానే కాకుండా మీరు ఏదైతే కోరుకుంటారో, ఏదైతే కోరుకొని ఈ దారాన్ని మీరు కట్టుకుంటారో అదంతా కూడా నెరవేరటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కాబట్టి ఏంటంటే రేపు మర్చిపోకుండా మీరు చక్కగా ఈ యొక్క దారాన్ని మీ చేతికి కట్టుకోండి. ఇది దారంలాగే కాదండి, ఇది మనకు ఒక రక్షణ కవచంలాగా కూడా పనిచేస్తుంది. అలానే కాకుండా సాక్షాత్తు ఆంజనేయ స్వామి మనని అనుగ్రహించి మన వెంట ఉండి మనకు కావలసిన పనులు కూడా ఆ స్వామే తీర్చేలాగా చేస్తాడని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఈ యొక్క దారాన్ని మీరు రేపు మర్చిపోకుండా చక్కగా చేతి ఈ విధంగా కట్టుకోండి. ముఖ్యంగా వచ్చేసి ఈ దారాన్ని మనం ఇలా కట్టుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక రేపు ఏంటంటే మనకు బుధవారంతో కూడి హనుమాన్ జయంతి వస్తుంది. ఇది పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు చక్కగా ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి మనము ఇంట్లోనే ఆంజనేయ స్వామిని చక్కగా ఆరాధించుకోవాలి. అంటే నార్మల్గా వచ్చేసి దీపం పెట్టుకోవడం, ఆంజనేయ స్వామికి చాలా వరకు కూడా ఇష్టమైన నైవేద్యాలు పెట్టడం, అలానే కాకుండా కొన్ని పరిహారాలను కూడా ఈరోజు పాటించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆంజనేయ స్వామి అంటే చాలా వరకు కూడా చాలామంది కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఆంజనేయ స్వామి అంత బలం కూడా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ఈరోజు స్వామిని ఏంటంటే భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. శ్రీరామ అనే మంత్రాన్ని చాలా ఎక్కువగా ఏంటంటే పఠిస్తూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే ఈరోజు సీతారాములనితో పాటు మనం ఆంజనేయ స్వామిని పూజించిన, ఆంజనేయ స్వామితో పాటు సీతారాముల్ని పూజించిన మనకు తప్పకుండా మంచి అనుగ్రహం అనేది లభిస్తుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈరోజు మీరేంటంటే కనుక ఒక విధి విధానంగా ఈ యొక్క పరిహారం అనేది చేసేసుకోండి. చాలామందికి కూడా పెద్ద పెద్ద కోరికలు ఉంటూ ఉంటాయి కదండి. పెద్ద కోరికలు అంటే ఏమీ లేదండి, చాలామందికి కూడా ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా అందులో ప్రమోషన్ రావాలి, జీతం బాగుండాలి, జీవితం కూడా బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ఒక చక్కటి ఇల్లు ఉండాలి, మేము కారు కొనుక్కోవాలి, మాకు డబ్బు కావాలి, మేము సంపాదించింది మిగలాలి, ఇలా రకరకాలుగా ఏంటంటే మనం కోరికల్ని కోరుకుంటూ ఉంటాము. అలాంటి కోరికలన్నీ కూడా చక్కగా తీరిపోవాలి. అందరిలాగే మనం కూడా ధనవంతుల్లాగా మారాలి. ధనవంతుల్లాగా మారకపోయినా మనకు ఉండే అంటే డబ్బు రెట్టింపవ్వాలి, చక్కటి యోగాలు ప్రాప్తించాలి, అలానే కాకుండా మనకంతా కూడా జీవితం బాగుండాలని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలా అనుకునే వారు ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ ఒక చిన్న ఉపాయం చేయండి. ఎందుకంటే రేపు మనకు చాలా అద్భుతమైన రోజు ఉంది కదండి. అలానే కాకుండా ఏంటంటే రేపు హనుమాన్ జయంతి, అందులోనూ ఏంటంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలనుకునే వారు తప్పకుండా ఈ చిన్న ఉపాయం అనేది చెయ్యండి. ఈ దారాన్ని కట్టుకున్న తర్వాత మీకు 21 రోజులు కానీ, లేదంటే 41 రోజుల్లో కానీ, లేదంటే 11 రోజుల్లో కానీ ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. మీరు కోరుకున్నది, మీరు పెద్ద కోరిక కోరుకున్నా సరేనండి, మీకు అనుకూలంగా కొంచెమైనా సరే ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూస్తామని మనం చెప్పదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ ఉపాయం అనేది చేయండి. ఈ రెమెడీ చేసేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. ఇక్కడ చూయించే దారం అండి. ఈ దారం ఏంటంటే నార్మల్గా మనకు బయట లభిస్తూ ఉంటుందన్నమాట. దీన్ని తెచ్చుకోండి, ఇదే మనకు కావాల్సిందండి. లేదు ఒకవేళ ఈ దారం లేకపోతే ఏంటంటే వైట్ కలర్లో ఉండే దారాన్ని తీసేసుకుని దానికి కుంకుమ కానీ లేదంటే సింధూరాన్ని కానీ పూసేస్తే అది ఆరెంజ్ కలర్లో అవుతుంది. కాకపోతే ఏంటంటే మన చేతికి 41 రోజుల పాటు ఉంచుకోవాలి కాబట్టి ఎరుపు రంగు దారాన్ని తెచ్చుకోండి. ఎరుపు రంగు దారం తెచ్చుకున్నప్పటికీ కూడా దాన్ని ఏంటంటే మనము నార్మల్గా వచ్చేసి ఏంటంటేనండి మనం ఎంత పొడుగైతే ఉంటామో అంటే పై నుదుటి భాగము నుంచి బొటన వేలు వరకు మనం ఎంత పొడుగైతే ఉంటామో అంత దారాన్ని తీసేసుకోండి. ఒక్కసారి తీసేసుకుంటే సరిపోతుంది. తీసుకున్న తర్వాత ఏంటంటే దాన్ని చక్కగా మడతపెట్టేసి ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ చూయించే విధంగా ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత ఏంటంటే కనుక మనం రేపు అంటే హనుమాన్ జయంతి కాబట్టి చక్కగా ఆ దారాన్ని ఆంజనేయ స్వామి పటం ముందు పెట్టండి. దీప ధూప నైవేద్యాలు అలానే కాకుండా రకరకాల పాయసాలు అలాగే వచ్చేసి చక్కగా స్వామివారికి ఏంటంటే అన్ని నైవేద్యాలను అన్నిటిని సమర్పించిన తర్వాత పూజ ముగిసిన తర్వాత ఈ దారానికి కాస్త ఏంటంటే కనుక మనము సింధూరం కానీ కుంకుమని కానీ అద్దాలి. అది నీళ్ళల్లో అద్దైనా సరే అద్దొచ్చు, నీళ్ళల్లో కలిపి లేదంటే నార్మల్గా నేతిలో కలిపైనా సరే ఈ దారానికి చక్కగా అద్దవచ్చు. అలా అద్దిన మనకు అద్భుతమైన ఫలితం వస్తుంది. కాసేపు స్వామివారి పటం ముందు పెట్టి ఆ తర్వాత దాన్ని తీసుకొని మన కుడి చేతికి కట్టుకోవాలి. కుడి చేతికి కట్టుకున్న తర్వాత చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి. ఈ యొక్క పరిహారము మా అవసరం కోసం చేసుకుంటున్నాము, మాకు ఖచ్చితంగా ఫలితం రావాలి, మేము కోరుకున్నవన్నీ కూడా జరగాలి, మాకు అద్భుతంగా ఉండాలి, మా జీవితం మారాలి, మాకు ఎలాంటి
కోరికలున్నా సరే అవి తీరిపోవాలి. అంటే నార్మల్గా వచ్చేసి ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బు కావాలి, దానితో పాటు ఇల్లు కావాలి, ఉద్యోగం కావాలి, అన్ని ఐశ్వర్యం కావాలి, ఆరోగ్యం ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఆరోగ్యం బాగుంటేనే కదా మనం అన్నీ కూడా సంపాదిస్తాము, సంపాదించినవన్నీ కూడా దాచుకుంటూ ఉంటాం. ఒకవేళ ఆరోగ్యమే బాగాలేదనుకోండి మనం సంపాదించిందంతా కూడా వృధాగపోతుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కోరుకునే కోరికలు ఒక్కటి మాత్రమే కోరుకోండి. అలానే కాకుండా మీకు ఏదైతే కావాలో అది కోరుకోవటం వల్ల ఏంటంటే తప్పకుండా దైవం అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది. దైవం అనుగ్రహంతో పాటు మనం కోరుకున్నవన్నీ కూడా చక్కగా నెరవేరటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ దారాన్ని మీరు ఇలా కట్టుకోండి. ఇలా కట్టేసుకున్న తర్వాత ఏంటంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయకూడదు. ఎందుకంటే కనుక మనము చక్కగా ఒక విధి విధానంగా ఒక సంకల్పం చెప్పుకొని ఈ దారాన్ని మనం కట్టుకున్నాం కాబట్టి మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా మనకు తెలుసు. ఎందుకంటే మంచి రోజు, రేపు చాలా మంచి రోజు కాబట్టి మనం కట్టేసుకున్నాం కాబట్టి ఈ దారాన్ని మంచి రోజు మనం పరిహారం చేస్తే అది తప్పకుండా సిద్ధింపబడుతుంది. అది కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఏంటంటే ఫలితాన్ని తెచ్చిపెడుతుందని మనం చెప్పదగ్గ విషయం అండి. ఇంకా మీరు ఏంటంటే కనుక ఇలా దారం కట్టేసుకున్న తర్వాత ఏంటంటే మీరు చక్కగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. ఆ ఆలయానికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడే చక్కగా స్వామివారికి ఒక కొబ్బరికాయని కొట్టేసి స్వామివారికి సంకల్పం చెప్పుకొని కాస్త సింధూరాన్ని ఇంటికి తెచ్చుకోండి. ఖచ్చితంగా సింధూరాన్ని ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చేసుకున్న తర్వాత ఏంటంటే ప్రతిరోజు కూడా మీరు ఆఫీస్ కోసం వెళితే మీరు ఉద్యోగం చేస్తున్నట్టయితే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఏంటంటే కనుక కంఠం దగ్గర ధరించి వెళ్ళండి. లేదు మేము ఏదైనా వ్యాపారం కోసం వెళ్తున్నామండి, వ్యాపారం పనుల కోసము, అంటే వ్యాపారం చేస్తాము, అలానే కాకుండా ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటాం అనుకునే వారైనా సరేనండి, ఖచ్చితంగా ఏంటంటే కంఠం దగ్గర ధరించి వెళ్ళండి. అలా వెళ్ళడం వల్ల ఏంటంటే ఈ దారాన్ని కట్టుకున్నాము, ప్రతిరోజు కూడా సింధూరాన్ని ధరించుకుంటూ మనం చక్కగా అంటే పనుల కోసం వెళ్తున్నాము. ఈ రెండు కూడా ఏంటంటే మనకు చక్కటి ఒక యోగాల లాగా ప్రాప్తిస్తాయండి, మంచి ఫలితాలు వచ్చి పెడతాయి, అంటే తెచ్చిపెడతాయి. ఎక్కువగా మనకు చెడు అనేది రాకుండా, ఎక్కువగా చెడు లేకుండా మనం ముందుకు వెళ్ళటానికి మనకు కావలసినవన్నీ కూడా మనకు అంటే రావటానికి ఈ రెండు కూడా మనకు తోడ్పడతాయి. ఆంజనేయ స్వామి సింధూరం అనేది చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. ప్రతి శనివారం మంగళవారం తిథుల్లో చాలామంది కూడా ధరిస్తూ ఉంటారు. నార్మల్గా తిథుల్లో కూడా ప్రతిరోజు కూడా చాలామంది ధరించేవారే ఉన్నారు. అలానే కాకుండా ఏంటంటే ఎరుపు రంగు దారం కూడా ఏంటంటే స్వామివారి పటం ముందు పెట్టి మనం సంకల్పం చెప్పుకొని పరిహార పరంగా ఏంటంటే దీన్ని కట్టుకున్నాము. అలా ఈ రెండు కూడా ఏంటంటే మనకు చక్కగా కలిసి వస్తాయి. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి, మన జీవితాన్ని మార్చేస్తాయి. మనం ఏదైతే కోరుకుంటున్నామో దాని నుంచి మనని బయటపడేస్తాయి. మనం కోరుకున్నవన్నీ కూడా సిద్ధించేలాగా ఈ ఆంజనేయ స్వామి చేస్తాడని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక మీరు చక్కగా ఒక విధి విధానంగా దీన్ని పాటించండి. ఎరుపు రంగు దారమే కదా అని తీసిపడేయకండి. ఎందుకంటే ఇది ఇందులో ఉండే శక్తి అంతా ఇంత కాదు, చాలా శక్తి దాగి ఉంటుంది. దీని పరంగా మనం చూసుకున్నట్టయితే మనకు అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే కాకుండా మనం కూడా చక్కటి ఫలితాలను పొందుతాము, దైవం అనుగ్రహం లభిస్తుంది, ప్రకృతి కూడా మనకు అంటే సహకరించి ఆంజనేయ స్వామి మన కోరికలన్నీ తీర్చి మనకు కావలసిందంతా కూడా ఇస్తాడని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి దీన్ని పరిపూర్ణ నమ్మకంతో చేసుకొని కావలసినంత ఫలితాన్ని పొందండి, కావలసినవన్నీ కూడా పొంది చూడండి.